మరి మిరియాలు వేసి కాలీఫ్లవర్ ఫ్రై చేయడానికి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోకూడదు సుధా గారు. ఇలా సింపుల్ గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. కానీ కాలీఫ్లవర్ ని కట్ చేసుకునేటప్పుడు చక్కగా లోపల అంతా చూడాలండి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి అన్నమాట, వైట్ కలర్ పురుగులు ఉంటాయి. అవి మనకి కనిపించవు సమ్ టైమ్స్. అందుకే ఏం చేయాలి అంటే చక్కగా వేడి నీళ్ళు, బాగా మరుగుతున్న వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి అందులో కాలీఫ్లవర్ వేసామనుకోండి, ఏమైనా చిన్న బ్యాక్టీరియా ఉంటే వచ్చేస్తుంది. చక్కగా లైట్గా బ్లాంచ్ చేసినట్టు ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట. కాలీఫ్లవర్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. మరి పొయ్యి మీద నేను వేడి నీళ్ళు పెట్టాను, ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఎలాగో నీళ్ళు తీసేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. నీళ్ళు కాగడానికి చాలా టైం పడుతుంది కదా, పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. నీళ్ళు బాగా మరగాలి, మరిగిన తర్వాత అప్పుడు మనం గోబీని అందులో వేసుకుందాం. అలాగే మనం మిరియాల పొడి వేసుకోవాలి కదా, మిరియాల పొడిని ఎప్పుడూ ఫైన్గా చేసుకోకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. అంటే కాస్త మిరియాలు మిరియాలు మనకి తగులుతుంటేనే బాగుంటుంది. చూడండి నా దగ్గర మిరియాలు ఉన్నాయి. ఇలాంటి ఫ్రైస్ చేసినప్పుడు మిరియాల పొడి ఎక్కువగా వేసుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు మిరియాల పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా చేసి పెడితే ఆ ఘాటంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇందులో మనం కారం వేయట్లేదు, మిరియాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి మిరియాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మరి ఇప్పుడు ఇందులో మనం మిరియాలు వేసాం కదా, కొంచెం ఉప్పు వేద్దాం. మిక్సీ పట్టుకోవాలి, ఎక్కువసేపు కాదు, ఫైన్ పౌడర్ కాదు, లైట్గా క్రష్ చేసినట్టుగా చేయాలన్నమాట. ఇలా మనకి మిరియాలు తెలుస్తూ ఉండాలి, అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న మిరియాల పొడి ఇలా ఘాటు వచ్చేలాగా. మరి నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. ఎక్కువ బాయిల్ చేయకూడదు, మళ్ళీ జస్ట్ అలా బ్లాంచ్ చేసుకోవాలంతే. ఇది ఒక ఉడికొస్తే సరిపోతుందండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, అది మటుకి జాగ్రత్త. మరి మెత్తగా అయిపోతే కనుక అస్సలు బాగుండదు, ఒక ఉడికొచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇలా ఉడికించుకున్న కాలీఫ్లవర్ని బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఎలాగో తాలింపులో వేస్తాం, అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది. కడాయి పెట్టి నూనె వేసుకుందాం. జస్ట్ కాలీఫ్లవర్ కట్ చేసి ఉడికించడమే టైం పడుతుంది, తర్వాత వేపుడంతా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇంకా నూనె కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. బాండీలో నూనె వేసాం కదా, ఇది వేడవడానికి టైం పడుతుంది. ఒక్కసారి వేడైందంటే వేపుడు తొందరగా అయిపోతుంది. ఇది వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. నూనె చక్కగా వేడెక్కింది. తాలింపుకి ఎప్పుడు నూనె వేడిగా ఉండాలి. ఇలా వేడెక్కిన నూనెలో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా. సింపుల్ తాలింపు అన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. సేమ్ వెజిటేబుల్స్ని ఒకేలాగా వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు డిఫరెంట్ కాంబినేషన్లో వండుకుంటే తినేటప్పుడు కూడా మనకి కొత్తగా తింటున్నాము అనే ఫీల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా, మరి ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా జస్ట్ ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. పప్పుచారు, పప్పు, రసం పక్కన ఇవి ఎప్పుడు బాగుంటుందండి, చపాతీతో కూడా బాగుంటుంది. అలాగే
అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకొని మిరియాల పొడి కొంచెం ఎక్కువ మిరియాల పొడి ఇందులో వేసుకోవాలి ఎందుకంటే కారం మొత్తం ఈ రోజు మిరియాల పొడితోనే కాబట్టి అంతే మిరియాల పొడి కాలీఫ్లవర్ రెడీ అయిపోయినట్టే కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ లోకి తీసేసుకుందాం కాలీఫ్లవర్ మిరియాల వేపుడు అన్నమాట చాలా బాగుంటుంది సుదగారి కోసం మనం తయారు చేసాం మరొకసారి తయారీ విధానం చూడండి కాలీఫ్లవర్ మిరియాల వేపుడు తయారీ విధానం ముందుగా వేడిగా ఉన్న నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి మరిగించి అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ లో మిరియాలు ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నూనె బాగా వేడి చేసుకొని అందులో జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి తాలింపు చేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు వేసి వేయించి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు పచ్చి బఠానీ అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాల పొడి కూడా వేసి బాగా వేయించుకుంటే కాలీఫ్లవర్ మిరియాల వేపుడు రెడీ అవుతుంది